ఆరోగ్యంతో పాటు అందం కూడా మనందరికీ ఎంతో ఇంపార్టెంట్ కదా. అందుకే ఈరోజు డాక్టర్ గారిని అడిగి అందం కాపాడుకునేలా ఏదైనా చిట్కా ఉందేమో కనుక్కుందాం. డాక్టర్ గారండి, ఈరోజు మన ప్రేక్షకులందరి కోసం కూడా ఏ బ్యూటీ చిట్కా అని చెప్పబోతున్నారు? సూర్యుడి నుంచి సంతాన అన్నది వచ్చేస్తున్నదంటే సూర్యుడి వల్ల అలర్జీ డెవలప్ అవుతున్నది కొంతమందికి. అవును, అందుకని ఎండ ఎక్కడ తగిలితే అట్లా నల్లగా పేడు కట్టినట్టు మాడిపోవటం, ముఖ్యంగా మగవారితో పోలిస్తే ఆడవారికి సమస్య ఎక్కువ ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు యూరిన్ వస్తుందని నీళ్లు తాకకుండా ఎండలోకి వెళతారు. ఆ సన్కి ఆ స్కన్ కలర్ అంతా కూడా డార్క్గా మారిపోతూ ఉంటుంది. ఇలా వచ్చిన సన్ ట్యాన్ని తగ్గించుకోవటానికి న్యాచురల్ రెమెడీ మీకు ఒకటి అందిద్దాం అనుకుంటున్నాం. కమలా తొక్కలు, నారింజ తొక్కలు, ఎప్పుడన్నా ఈ రెండు లేనప్పుడు బత్తాయి తొక్కలైనా ఉంటాయి. ఈ తొక్కలు ఎప్పుడు వచ్చినా ఇక్కడి నుంచి పారేయకండి. మన ఇంట్లో వచ్చిన ఇట్టడి తొక్కలన్నింటినీ తీసుకుని మేడ మీద చక్క ఎండ పెట్టుకుని ఎండాక దాచుకోండి. వాడుకునేటప్పుడు దాన్ని మెత్తగా పొడి చేసుకోండి. ఆ పొడికి అంత పసుపు, ఒక స్పూను లేదా 1.5 స్పూన్, 2 స్పూన్ల తేనె, ఈ రెండూ కలపండి. కమలా తొక్కలు లేకపోతే బత్తాయి తొక్కల్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ప్లస్ తేనె అంటేనే చాలా, పసుపు అంటే నీకు అన్నిటికంటే మించిన ఔషధం. ఈ మూడుని కలిపి మిశ్రమంగా చేసేసి మనం రంగరించట్లా కనుక పెట్టామంటే మెడ భాగము, ముఖ భాగము, చేతుల భాగాలు ఎక్కడైతే సంటాన్ వచ్చిందో అలాంటి చోట అప్లై చేసుకుని ఒక 1.5 గంట 2 నిమిషాలు 1/2 గంట సేపు అట్లా అప్లై చేసి ఉంచుకుంటే ఆ కలర్ని నార్మల్గా తీసుకురావడానికి, సంటాన్ పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట.